నేను మీ కళారత్న మల్లం రమేష్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మనం మాట్లాడే అంశం, మీరు పోకిరి సినిమా చూశారు, పోకిరిలో ముఖ్యమైన డైలాగు గుర్తుంది, ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనే డైలాగు ప్రతి ఒక్కరికి తెలుసు. అది చాలా గొప్ప డైలాగు, చాలా మంచి మీనింగ్ ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో నిజాయితీ క్రమశిక్షణ కొరవడుతుంది, అందరూ అవినీతికి అలవాటు పడుతున్నారు, ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో లక్షల వేల కోట్లు ఎక్కడెక్కడో దాచుకుంటున్నారు, ఇంకా ఇంకా సంపాదిస్తున్నారు, హింసకు గురి చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు, రిగ్గింగ్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, చట్టాన్ని లెక్క చేయటం లేదు, కోర్టులను వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక మంచి నాయకుడు వస్తే బాగుండు అనే భావన అందరిలో చాలామందిలో ఉంది. సరే, ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఏంటంటే, జనసేన పార్టీలో ఇటీవల ఎమ్మెల్సీగా హరిప్రసాద్ గారు ఎన్నికయ్యారు. పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క సేవలకు మెచ్చి హరిప్రసాద్ గారిని ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అయితే ఏంటి ఆయన ప్రత్యేకత, ఎవరి హరిప్రసాద్ గారు? హరిప్రసాద్ గారు ఏమైనా మంత్రివర్యులా, రౌడీజం రిగ్గింగ్ చేసే చరిత్ర ఉందా, ఏమైనా కబ్జాలు చేస్తారా, ఏమైనా వసూలు చేస్తారా, అవినీతికి పాల్పడతారా, మరి ఎలా వచ్చింది ఎమ్మెల్సీ అని సందేహం రావచ్చు. ఆయన ఏమి చేయలేదు, వీటన్నిటికి విరుద్ధం, అత్యంత సాధారణ జీవితం. హైదరాబాద్ అశోక్ నగర్లో డబల్ బెడ్రూమ్, చిన్నది, చిన్న ఫ్లాట్ ఉంది, అది పాతది. వారి జన్మస్థానం స్వతహాగా ఏలూరు. వారు 1980 స్టార్టింగ్లో ఈనాడులో జర్నలిస్ట్గా ఎంపికై ట్రైనింగ్ అయి ఒక ఉన్నత స్థానంలో ఆయన పనిచేసి ఈనాడు మిగతా కంట్రిబ్యూటర్స్ రిపోర్టర్స్ని కూడా క్రమశిక్షణగా మెయింటైన్ చేశారు, డెస్క్ ఇన్ఛార్జ్గా, అంత పెద్ద పొజిషన్లో కూడా. నేనెందుకు వారి గురించి ప్రస్తావిస్తున్నంటే, నిజాయితీ గురించి మాట్లాడటం ఒక ఉద్దేశం అయితే, వారు నాకు బాగా సన్నిహితులు, వారి దగ్గర నేను పనిచేశాను కాబట్టి నాకు క్రమశిక్షణ అలవాటైంది. అందుకోసం వారిని నేను ఈ సందర్భంగా ప్రస్తుతించుకోక తప్పట్లేదు ఎమ్మెల్సీగా కాగానే. అంతకుముందు నాకు బాగా తెలిసి మాట్లాడుకునేవారం, ఏమో రాజకీయాల్లో ఎలా ఉంటుందో అనుకునేవారం. కానీ మరి ఆయన అసలు ఒక్కసారి కంటే నా మాట నేనే ఈయన వినను అనే మనస్తత్వం గల హరిప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసి సక్సెస్ కావడం చాలా గ్రేట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రిక్ట్. కాకపోతే నేను గమనించింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఇలా క్రమశిక్షణ నిజాయితీ కలవారే కావాలి అని ఇప్పుడు అర్థమైంది. ఎమ్మెల్సీ పోస్టులు ఆంధ్రప్రదేశ్లో రెండు ఖాళీ అయ్యాయి, ఒకటి తెలుగుదేశం తీసుకుంది, మరొకటి జనసేనకి ఇచ్చింది. తెలుగుదేశం ఎమ్మెల్సీగా శ్రీ సి రామచంద్రయ్య గారిని తెలుగుదేశం ఎంపిక చేసుకుంది. జనసేన తరఫున హరిప్రసాద్ గారు ఎంపికయ్యారు. రామచంద్రయ్య గారికి పెద్ద చరిత్ర ఉంది, మాజీ మంత్రివర్యులు, చాలా సీనియర్ లీడర్. హరిప్రసాద్ గారికి రాజకీయ చరిత్ర అస్సలు లేదు, సాధారణ జనానికి కూడా ఆయనకి తెలియదు. అలాంటి హరిప్రసాద్ గారికి హఠాత్తుగా ఎమ్మెల్సీ, ఎందుకంటే ఉన్నదే ఒక పోస్టు, అది తొలిసారిగా అవకాశం ఇచ్చిన ఒక్క పోస్టును హరిప్రసాద్ గారికి ఇవ్వటం అంటే హరిప్రసాద్ గారిలో ఏదో గొప్పతనం ఉంది కాబట్టి ఇచ్చారు. అదే నిజాయితీ క్రమశిక్షణ. ఆ నిజాయితీ క్రమశిక్షణ అందరికీ ఉండాలనే ఉద్దేశంతో నేను వారి గురించి ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒకసారి అనుకున్నాడంటే ఆయన మాట ఆయన వినడిగా, అలాగే చేసుకుంటూ పోతాడు, అలాగే చేస్తుంటారు. కాబట్టి మనం నిజాయితీ పరులని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రస్తావించాను. ఈ సందర్భంగా ఆయన దగ్గర నేను పనిచేసినందుకు చాలా గర్విస్తున్నాను. ఇదే నేపథ్యంలో మీకు తెలిసిన నిజాయితీ పరులు అయినటువంటి నాయకులు చాలామంది ఉంటారు అక్కడక్కడ, వారి గురించి కూడా ప్రస్తావిద్దాము. ఈ ఛానల్ నేను ముందు ముందు ఇలాగ డెవలప్ చేద్దాం అనుకుంటాను, నిజాయితీకి మనం సపోర్ట్ చేద్దాము. మీకు తెలిసిన నాయకులు ఎవరైనా నిజాయితీ పరులు ఉన్నట్లయితే దయచేసి మెసేజ్లలో పెట్టండి, పెట్టినట్టయితే నేను వారి గురించి కూడా మనం ప్రస్తావించుకుందాము. మరి మీ అందరికీ ఒక మనవి, నేను మొన్న హరిప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి సన్మానం చేసి అభినందించి వచ్చాను. నేను విజయవాడకు 12 వెళ్ళాను, ఇది ఒక ఫంక్షన్ గురించి, కుటుంబ సమేతంగా వెళ్ళాను. మరి హరిప్రసాద్ గారిని కలవాలనుకుంటున్నాను కాబట్టి కుటుంబ సమేతంగా వెళ్ళి జనసేన ఆఫీసు మంగళగిరికి వెళ్ళి వారిని సత్కరించి వచ్చాను. అది కూడా చాలా ఆనందంతో మీకు చెప్తున్నాను. దయచేసి మీరు నిజాయితీ పరులైనటువంటి వారి యొక్క పేర్లని యొక్క మరి కామెంట్స్ రూపంలో పెట్టాలని మీ అందరికీ మనవి చేస్తూ, వందే భారత్ సేవ్ ఇండియా అనే సినిమా నిర్మించాను, అది కూడా దేశభక్తి నిజాయితీతో కూడినటువంటి అంశాలతో ఉన్న చిత్రం అది. వీలుంటే ఆ సినిమా చూడండి, ఎలాంటి డబ్బులు లేకుండా ఈ కళార్త మీడియాలో దొరుకుతుంది, ఫుల్ మూవీ ఉంటుంది యూట్యూబ్లో, ఆ సినిమా కూడా చూడాలని. వీలుంటే షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ, మీ కళారత్న రమేష్, ధన్యవాదాలు.